హ్యాపీ వాలంటైన్స్ డే. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఎందుకో నువ్వు చెప్పే పేలకపోతే ఇదైనా పేల్చుకోవచ్చు అని తెచ్చినట్టు అనిపిస్తుంది. మరి దీన్ని చూస్తే ఇదెందుకురా మళ్ళీ నువ్వు ఉన్నావుగా. చూసావా అన్న కొత్త డ్రెస్ వేసా? వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు మొత్తం ఒడియాలు ఆరేసింది ఇదంతా? సో ముద్దులు హార్ట్ సింబల్లు మనకి ఇలా డ్రెస్సుల మీద పెట్టించుకోవడం పెద్ద ఇష్టం ఉండదురా. మరి ప్రేమ గురించి నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. ఏంటి చెప్పరా? ప్రేమ అంటే గెలవడం. ప్రేమ అంటే గెలవటం కాదు, గెలకటం. గెలకటం ప్రేమ అంటే ఆపదను ఎదుర్కోవడం. లేదురా, ఆపదల్ని ఈ పదల్ని ఎత్తుక్కోవడం అనుకుంటాను సరిగా. ప్రేమ అంటే చిట్చాట్లు. చిట్చాట్లే చిట్టుచాట్లే. నా ప్రేమలో పడితే బుజ్జి అని నేను తనని కన్నాను తనను పిలిస్తే ఎలా ఉంటది? ఏమోరా, ఎందుకని పిలుస్తాను ఆలోచిస్తున్నావా? లేదు, అసలు నిన్నెవడ పిలిచాడని ఆలోచిస్తున్నా. హే, ఈ రోజు వాలంటైన్స్ డే కదా, మన లవర్స్ అందరికి ఈ రోజు పార్టీ ఇద్దామని ఫిక్స్ చేశా. అదే, అది పార్టీ అని తెలియకుండా ఉండాలంటే వాళ్ళు రావాల్సిందే. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్లీజ్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ. అబ్బా, ఈ రోజు గ్లామర్ అదిరిపోయింది ఇద్దరుదా? ఈ రోజు వాలంటైన్స్ డే, ఒక్కరికి గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి ఇచ్చేస్తా అతనికి. ఎవరైతే పెయిర్స్ అయ్యారో మంచిగా వాళ్ళందరికి పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. మీరు ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఇవ్వాలి ఈ రోజు, ఓకేనా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి స్టార్ట్ చేసేదామా? శ్రీదేవి డ్రామా కంపెనీ వాలంటైన్స్ స్టార్ట్ చేసే ముందు ఆవిడని పాపం ఫిబ్రవరి 14 గురించి అడగాలి కదా. ఏమంటే, మీరు మీ వారు ఉన్నారు కదా, ఆయనకి మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారు, ఆయన మీకు చేశారా, ఆ మ్యాటర్ ఒకసారి ఆడియన్స్ తెలుసుకోండి. ఒకరికొకరు ప్రపోజ్ అయితే చేసుకోలేదు, అండర్స్టాండ్ చేసుకున్నాం, ఫీల్ అయ్యాం కాబట్టి వి గాట్ మ్యారీడ్. సో మరి స్టార్ట్ చేద్దామా? హ్యాపీ వాలంటైన్స్ డే శ్రీదేవి డ్రామా కంపెనీ. చెప్పు బుజ్జి కన్నా. స్టార్ట్ చేయాలంటే మన కపుల్స్ రావాలి. నేను పిలుస్తా మీకు. కపుల్స్ కి వాలంటైన్స్ డే కి ఏం సంబంధం? పక్కెళ్ళి కూర్చోండి మ్యామ్. మీరు అక్కడి నుంచి అంత చూసుకోండి, నేను ఎక్కడ చూసుకుంటా. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాది వెన్నెలమ్మా. చెప్పగానే వెళ్ళిపోయారా? Yes. సర్లే, సంబంధం లేని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సంబంధం ఉన్న వాళ్ళని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ జోడీస్. మంచి గిఫ్ట్ అంతా ప్లాన్ చేసావా చేయలేదా? ఆల్రెడీ ఒకరిని ఇచ్చాను, ఇప్పుడు ఇంకొకరిని ఇస్తున్నాను. మామ ఏంటి, గుడి చుట్టూ తిరిగి నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు? నువ్వు ఎక్కడుంటే అదే నాకు దేవాలయం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ జర్నీస్. థ్యాంక్ యూ. వాలంటైన్స్ డే తో ప్రేమతో సంబంధించిన కొంతమంది రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం టు బ్యూటిఫుల్ జోడీస్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వాలంటైన్స్ డే స్పెషల్. చెప్పు బుజ్జి కన్నా. చెప్పు బుజ్జి కన్నా అంట ఎవరెవరికి ఏం చెప్తున్నారు? వర్షకి నేను కొన్ని చెప్పాలి. వర్ష, మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు అబ్బా. ఎందుకు? బేసిక్ గా ఎవరైనా మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టాలనుకుంటారు, కానీ మహాలక్ష్మి కూతురులా పుట్టింది కదా. మాస్టారు, మాస్టారు, నా మనసును తెలిచారు.
మీ నాన్న చాలా దురదృష్టవంతుడు. ఎందుకు? ఎవరైనా కొడుకు పనికిమాలినోడు అవ్వకూడదు అనుకుంటారు, కానీ పనికిమాలినోడే కొడుకుగా పుట్టాడు కదా. మరి పనికిమాలినోడు ఒక పనికిమాలిని ప్రేమించింది కదా. మరి కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో మాట్లాడదాం. ఏంటన్నా పరిస్థితి? సుజాత, నువ్వు వచ్చాకే మారింది నా తలరాత. రాఖీ, నువ్వు వచ్చాకే పెరిగింది నాకు బాకీ. అదైతే నిజం. లైఫ్ లో నాకు చాలా అంటే చాలా సర్ప్రైజ్లు ఇచ్చిండు. మ్యారీడ్ లైఫ్ అనేది నాకు చాలా ఒక మిరాకిల్ నా లైఫ్ లో. అండ్ నీ కోసం నీకు తెలియకుండా దుబాయ్ లో ఒక చిన్న గిఫ్ట్ లాంటిది తీసుకున్నా ఈ డే ఇవ్వాలని చెప్పి. నన్ను నీ లైఫ్ లోకి మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించిన దానికంటే ఇది చాలా చిన్నది. లైఫ్ అంతా కూడా ఇప్పుడు ఎట్లున్నామో అట్లనే టామ్ అండ్ జెర్రీ లెక్కనే ఉండాలని కోరుకుంటా. బ్రేస్లైట్ దీనిపైన రాకేష్ అని చెప్పి పేరు కూడా చేపించిన. అడి అతనికి ఇచ్చింది, నాకు ఇచ్చేవాడు నువ్వు, నాకు ఇచ్చేవాడు నువ్వు. అది ఎప్పుడు నీ హ్యాండ్ కే ఉండాలి అండ్ నీకే ఉండాలి. ఓకే సునీ, ఈరోజు ప్రేమికులు వచ్చు కదా, నాకు ఈ గిఫ్ట్ లేదా? నేను కూడా నీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో టైం కూడా అయింది కాబట్టి పొద్దునేసి కూడా మర్చిపోయి వస్తే మధ్యాహ్నం ఇలాంటివి ఇస్తారు. మరి కరెక్ట్ కదా, ఇది భోజనానికి ముందా తర్వాత? మంచి కొరియోగ్రాఫర్ కదా. ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన గొప్ప స్టెప్స్ ఏంటి? పెళ్ళాక తింటూ ఎయిట్ స్టెప్స్ చేశాను కదా, అదే మంచి స్టెప్స్. ఇక్కడ రెండు మూడు స్టెప్స్ ఉన్నాయి చూసావా. ఈ వాలంటైన్స్ డే కోసం నా కోసం పాట పాడుద్దాం మా పూజ. చిట్టి నీ బుల్బుల్ చిట్టి, నీ బుల్బుల్ చిట్టి. ఇది మంచి పాటే. ఇంకా ఇంకేమైనా ఉంటే మంచి పాట. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. పదివేలు చిట్టి, 20,000 చిట్టి, అది కూడా పాడే. మీరు వెళ్ళి కూర్చోండి ఒకసారి. బాబు, వాలంటైన్స్ డేకి మేము రమ్మంత నాలుగు జోడీలు ఉన్న వాళ్ళని కాదు. నువ్వు 3-4 అంటే ఇంట్లో నిజం అనుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. అందుకే దీనికి సస్పెన్స్ కి తెరదించుతూ ఇవాళ మా ఆవిడ ఇన్వైట్ చేశాను. మీ ఆవిడ వచ్చిందా? మేము కూడా చూడాలి. పిలవయ్యా బాబు. మీ వల్ల ప్రూవ్ చేయడం కోసం నేను ఫస్ట్ టైం ఇన్వైట్ చేస్తున్నాను. సరు, ప్లీజ్ కమ్. మీరు భాస్కర్ గారి భార్య? యా, అవును. పెళ్లి ఎక్కడ అయింది? విజయవాడ. రాజమండ్రి. మీకు మొదటిది రాజమండ్రిలో అయింది, ఇతనికి మొదటిది. మరి వాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అమ్మాయికి? మెల్లో చైన్ ఇస్తున్నాడు. చైన్ తీసుకో, చైన్. థ్యాంక్ యూ మేడం. ఇంకా దయచేసి ఈ రోజు నుంచి భాస్కర్ కి 3-4 అనకండి, మా వైఫ్ ఉంది. 3-4 అనో 5, ఇప్పుడు తెలిసిపోయింది కదా. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా లాస్ట్ వరకు ఇక్కడే ఉంటుంది, తెలుసుకోవచ్చు. సరు, కమ్. ఏంటి మా, ఇంకా చాలా మంది ఉన్నారు. అవునా? మా ఎవరు వాళ్ళు వస్తున్నారు చూడు ఇప్పుడు. ఎక్కడ పోతావు రా, నువ్వెక్కడ పోతావు రా, ఇంకెక్కడ పోతావు రాదిగారు. వీళ్ళు ఎందుకు పిలిచారు? వీళ్ళల్లో కూడా ఆ వాలంటైన్స్ డే లవ్ తాలూకా పోలికలు అన్ని ఉన్నాయి వీళ్ళలో. చూసారుగా మా జోడి అన్న, ఇవన్నీ నేను ఎత్తగలంటావా? ఒరే, నువ్వు ఒక షోనే ఎత్తేయగలవరా? అమ్మాయిదే ఉంది, ఎత్తగలవు. ఎత్తి అది గారు ఒకసారి. ఇప్పుడు ఏడు పూజా కార్యక్రమం ఉంటుంది చెప్పు. ఒకసారి మీరు ఊహనొచ్చు కదా, మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నేను ఉప్పినాలో ఆశీర్వాదంగా మిగిలిపోతా, గానీ మీ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోను. నరేష్, యా. నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? ఒకటి గుర్తుపెట్టుకో బేబీ, అయినా ఈ సెట్ లో నేను చాలా హైట్ తక్కువ, కానీ నా ప్రేమ మాత్రం ఎవరెస్ట్ అంత హైట్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇది వర్కౌట్ అవ్వలేదని అర్థమైంది. నా పేరు జిత్తు, తన పేరు హేమ. ఏంద్రా, ఏదో నా పేరు ముఖేష్ అన్నట్టు చెప్పావు. వీళ్ళందరూ అయిపోయారు కదా, ఒక స్పెషల్ కప్పులు ఉన్నారు మనకి ఈ రోజు. అసలు వాళ్ళని చూస్తే వీళ్ళందరినీ మర్చిపోతావు. వస్తున్నారు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్
వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వాలెంటైన్స్ డే స్పెషల్. థాంక్యూ వెరీ మచ్ అండి. బుద్ధే గారు ఏంటి మంచి ఎనర్జీగా కనబడుతున్నారు. పెళ్లి ఏదంటే ఏమంటారు అమ్మా? పెళ్ళైన వాళ్ళకే తెలుస్తుందండి, పెళ్లి పెటాకులని మీకే తెలుస్తుంది. ఓహో మీరు మంచి లైన్ లోనే ఉన్నారు. మీ వాలెంటైన్స్ డే కి సార్ ఫ్యామిలీతో వచ్చారు. ఐ నో బట్ ట్రూలీ ఇట్స్ సో ఇన్స్పైరింగ్ టు సీ బోత్ ఆఫ్ యూ టుగెదర్ అండ్ మే గాడ్ బ్లెస్ మెనీ 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 మోర్ హ్యాపీ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. లెట్స్ బిగిన్ ది షో అండ్ ఎంజాయ్ థరోలీ. ఈ రోజు మీ ఫోన్ మాకు కావాలి. నువ్వు ఈ రోజు నాకు ఫోన్ ఇస్తేనే వాలెంటైన్స్ డే లేదనుకో. ఫస్ట్ నీ ఫోన్. నా ఫోన్ ఇస్తా, నీ ఫోన్ ఇస్తావా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. పాపా ఫోన్ ఇయ్యము. అసలు నీ ఫోన్ లో ఏమున్నాయి? ఎవరు అడిగారు నిన్ను? వాళ్ళందరికి వాళ్ళ హస్బెండ్స్ ఫోన్ కావాలంతే కదా. అంటే మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ నేను వచ్చి మీకు ఇస్తాను. పక్క మీరేంటి పక్క తీసుకెళ్ళాలి కదా, ఫోన్లు ఇచ్చేస్తాను ప్రామిస్ చేస్తున్నారు. సర్లే సార్, ఇప్పుడు వాళ్ళందరూ కోపంలో ఉన్నారు, వాళ్ళు కొంచెం కూల్ చేశాను. సర్లే ప్రస్తుతానికి నాకు ఇచ్చేయండి, నేను జాగ్రత్తగా చూసుకుంటా. నా ఫోన్ ఏమో అందులో చాలా ఉన్నాయి. నీవే కదా ఉంది. ఏంటి ఫోన్ లేకపోతే రారా మీరు? రాము రారా, ఫోన్ కావాలి. ఏంటి ఫోన్ ఇచ్చినంత వరకు అమ్మాయిలు ఒక వైపు, అబ్బాయిలు ఒక వైపు. అవును, మరి వాలెంటైన్స్ డే కపుల్స్ కలిసి ఉండాలి కదా. ఫోన్ విషయంలో ఏడే లేదు. ఈ రోజు ఫోన్ డే కాదు, లవ్ డే. లవ్ డే అంటే వాలెంటైన్స్ డే ఎలా జరుగుతుంది? ఈ రోజు వాలెంటైన్స్ డే కాదు, ఫోన్లు మేము ఏమో వాళ్ళు తీసుకోలేరు, అందుకే ఇది లవ్ టుడే. ఇంద్రజ గారు వీళ్ళు ఎలాగో సెపరేట్ సెపరేట్ గా కూర్చున్నారు, మరి కలపాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళిద్దరు కలవాలంటే ముందు కలిసి పర్ఫామ్ చెయ్యాలి. విడివిడిగా పర్ఫామ్ చేస్తే ఎలా కలుస్తారు? సో అందుకే ఒక సూపర్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేశాను, దాని తర్వాత చూడు వాళ్ళ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో. ఆ కెమిస్ట్రీ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? తలచేది నా ఇంటి పెను విడివే, పొట్టెట్టి ముత్తెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే. నా సుడిగాలి మావా, ఇసింత నన్నట్ట పోని పోనియవు, కూసింత పొంజయనియవు, ఎంతోడి
మళ్ళీ నీతో అడుగేసి మాట్లాడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, కలగని చాలు పద కాలేజ్కి టైం అవుతుంది. Thanks to each pair for giving such a wonderful performance. Very nice. Okay, once again, thank you so much to all the beautiful couples. And alage, mali next Valentine's Day kuda mirandro chi perform cheyali. The special performance ento chuseddamu. So let's welcome the special performance. నువ్వు ఒకటి తీసుకో నీ తెలియలేగా, నువ్వు ఒకటి తీసుకో నీ తెలియలేగా. వరల్డ్ ఫేమస్ లవర్స్ అందరికి కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నేను లవ్ గురు, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ కోసం బతుకుతాను, నెక్స్ట్ జన్మలో కూడా ప్రేమ కోసమే పుడతాను. నాకు తెలిసి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరూ ఏంటి, మీరు లవ్ గురు కాదు, నాకు తెలిసి ఇంకొకటి అనుకుంటున్నా. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఒక లవ్ గురుగా మీ అందరికి కూడా ప్రేమ పాటలు బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ అంటే పెదాలు పలికే పదాలు మాత్రమే కాదు, పెదాలకు సైతం అందనే భావం.
కళ్ళకి నచ్చిన అమ్మాయిని కళ్ళు మూసుకుని తెరిచేలోపు మర్చిపోవచ్చేమో, మనసుకు నచ్చిన అమ్మాయిని మరణం దాకా మర్చిపోలేం మనం. క్షణంలో పుట్టడం నిజమైతే, క్షణంలో ప్రాణం పోవడం నిజమైతే, క్షణంలో పుట్టిన ప్రేమ కూడా చాలా చాలా నిజం. టైటానిక్ సినిమాలో చాలా గొప్ప ప్రేమ ఉందండి. అమ్మాయి ఐసుగడ్డ మీద ఉండి, అబ్బాయి నీటిలో ఉండి చెయ్యి పట్టుకుంటే అందరూ ఏమనుకుంటారు, కాపాడడానికి అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమతో ఆ టైంలోనైనా సరే అబ్బాయిని ఈత నేర్చుకోమని చెప్పింది. దీని ఫలితంగా ఏమైంది, అమ్మాయి గడ్డ మీద మిగిలిపోయింది, అబ్బాయి గడ్డలో కలిసిపోయాడు. ఓకే మై డియర్ లవర్, మీ అందరికి కూడా ఇప్పుడు నేను లవ్ గురుగా మీ డౌట్స్ ఏముంటే నాతో చెప్పి క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఒక మనిషి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఆ నాలుగు ఫ్యామిలీలు ఎంట పట్టడం మానేస్తే నాలుగేం కర్మ 40 చేసుకోవచ్చు. లవ్ గురు గారు, ఒక అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి సార్? ఒక అమ్మాయిని పడేయాలంటే పీక్ ఇవ్వాలి. ఏంటి సార్? నువ్వు ఉంటది కదా, ఇది పీక్ ఇవ్వాలి. పువ్విస్తే ఇస్తారా సార్? ఇస్తారు, లాగి లెంపకాయ ఇస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది భార్యాభర్తలను అడగాలి, నన్ను కాదు. నానా గిఫ్టింగ్ ఇక్కడ పోస్తే చెట్లున్నాయి కదా. ఏంటి పోస్తారు, ఇది చెట్టు కాదు, వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్లవర్ వాజ్. ఫ్లవర్ వాజా? నాకు ఎందుకో మీ పూలు అసలు వాడలేదండి, ఎందుకంటారు? ముందు ఈ అబ్బాయిని అక్కడి నుంచి జిప్పు తీస్తున్నాడు, అక్కడ దిగబెట్టండి, ముందు చెప్తాను. సార్ బేసిక్ గా నాకు చేతపడి చేయాలండి. చేసి పెడతారా? చేసి పెడతారా? ఏంటి ఇవన్నీ చూస్తే చేతపల్లి చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? చేతపల్లి చేసేవాడు ప్రేమ పడండి, లవ్ పాటలు చెప్పడానికి వచ్చాడు. లవ్ పాటాలా? నేను ఇంక బుగ్గలు చూసి బుగ్గడం ఉన్నానండి. నేను ఇదేనా బుగ్గ కావాలి నీకు? ఇదేనా బుగ్గ కావాలి నీకు? మీరు లవ్ గురు అంటున్నారు కదా. యస్, ఈ రోజు అందరికి ప్రేమ పాఠాలు చెప్తా. ఒక్క నిమిషం పదరా. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? అదే బుక్స్ పెన్ తెచ్చుకుంటాను. ఈ అలాంటి అతి ప్రేమలే చూపించొద్దు నా దగ్గర. అందరూ ఇదే అడుగుతారు ఏంటండి? వాలంటైన్ రోజు అడగాల్సిన ప్రశ్నలు కాదు ఇది. ఎక్కడో కుట్ర జరుగుతుంది నా మీద. అసలు ఈ ఎంబ్లెమ్ చూసన్నా మాట్లాడడం నేర్చుకోండి సార్. అందరూ ఇది చూసారు సార్? ఎలా ఉందో ఎరవకండి. ఈ రోజు దీని మీద నాకే అధికారం ఉంది. ఇది మీదేనా? ఇది మీదేనా? రాఘవ గారు ఇప్పుడు పూలు బయట ఉన్నాయి, వేర్లు ఎక్కడ ఉన్నాయండి? వేర్లు ఎక్కడ ఉన్నాయండి? ఈ రోజు ఈ క్వశ్చన్ బ్యాన్ చేసేయండి. సార్ లవ్ గారు అలసిపోయినట్టున్నారు. రాఘవ గారు మీరు ఇలా లవ్ గురు అవడానికి రీజన్ ఎవరు? అమ్మాయి ఎవరు? అమ్మాయిని పిలవండి ఒకసారి ఫస్ట్. కమ్ ఆన్ వెల్కమ్. ఇప్పుడు చెప్పండి అమ్మాయికి, చెప్పండి లవ్ గురించి. మేము వింటాం. చెప్పండి సార్, షుగర్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, బీపీ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి? రాఘవ గారు ఏంటా గెటప్ ఏంటి, మీరు ఎంట్రీ ఏంటి? ఏంటో మనసు ఎప్పుడు ఈ గెటప్ లోనే తిరుగుతుంటదండి, అర్థం చేసుకోకుండా అందరూ. మేమే తప్పర్థం పెట్టామా? మీరు చాలా మంచోళ్ళు. మంచోళ్ళు మేడం. ఫేస్ మాత్రం అమాయకంగా పెట్టుకుని మీరు చేసే పనులు అయ్యే బాబోయ్. మనం చిన్నప్పుడు ఫ్లేమ్స్ అని ఒక గేమ్ ఆడేవాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆ ఫ్లేమ్స్ గేమ్ ద్వారా వాళ్ళని కలుపుదాం. అంటే విడిపోయిన వాళ్ళని ఫ్లేమ్స్ ద్వారా కలుపుదాం అంతే కదా? అంతే. ఓకే సరే ప్లీజ్. సాది గారు ఫ్లేమ్స్ ఆడదాము, ఫ్లేమ్స్ ఆడిపించి వీళ్ళని కల్పిస్తామని చెప్పారు. ఫ్లేమ్స్ తెలుసా నీకు? తెలుసు, అంటే చాలా రోజుల ముందు ఆడాను కాబట్టి ఇప్పుడు. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇద్దరు పేర్లు రాస్తాం, కింద ఫ్లేమ్స్ అని రాస్తాం. నీ పేర్లో ఉన్న కామన్ లెటర్స్, నా పేర్లో ఉన్న కామన్ లెటర్స్ కొట్టేస్తాం. ఓకే. ఫైనల్ గా ఎన్ని లెటర్స్ మిగిలినో చూస్తాం. ఆ లెటర్స్ లెక్కేసుకుంటూ మనం క్యాన్సిల్ కొడతా ఉంటే ఫైనల్ గా ఏ లెటర్ మిగిలితే అది. అయితే ఇప్పుడు ఫ్లేమ్స్ వచ్చి ఫస్ట్ మ్యామ్ అండ్ సార్ పేరుతో చేరు. అస్సలు కనెక్షన్ ఉండదు, ఇప్పుడే చెప్పేస్తున్నా. సర్లే మీరు మీ మాట మీద ఉండండి, మేము చూద్దాం. ఓకే బాబు, రైటింగ్ బాగుంటది, క్లియర్ గా అర్థమైంది. వద్దు వద్దు. మ్యామ్ సార్ పేరు? అబ్జర్. ఓకే. ఏబి ఏబిఎస్ఏఆర్. రియల్ నేమ్? రియల్ నేమ్ ఏంటండి? రాజాతి. ఆర్ ఏ జే ఏ డిహెచ్ రాజాతి. ఓకే రాజాతి. అబ్సర్. ఇప్పుడు పైన కామన్ గా ఉన్నాయి కొట్టే. ఓకే. ఏ ఏ ఏ ఏ
ఆర్ ఆర్ ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం లెటర్స్? సిక్స్ లెటర్స్. 1 2 3 4 5 6. అది కూడా సిస్టర్ పోయిందండి, సిస్టర్ పోయిందండి. 1 2 3 4 5 6. ఫ్రెండ్షిప్ కూడా పోయింది మ్యామ్. ఫ్రెండ్షిప్ కూడా పోయింది. 1 2 3 4 5 6. అట్రాక్షన్ కూడా పోయిందా? ఓకే. 1 2 3 4 5 6. లవ్ కూడా పోయింది మా. నాకు ఎందుకు మొత్తం పోయేలా ఉంది ఫ్లేమ్స్ కూడా? నాకెందుకు నా లైఫ్ పోయేలా ఉంది, నా లైఫ్ పోయేలా ఉంది. మ్యారేజ్ అండ్ ఎనిమీ ఉంది, ఏం మిగులుతుందో చూద్దాం. రెండు ఒకటే కదా. తప్పకుండా మ్యారేజ్ మిగులుతుంది, సిక్స్ ఏ కదా మీరు పెట్టేది. 1 2 3 4 5 6. సాగే నా జీవితం, ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం, అని అనిపించింద నా ప్రతి క్షణం. థ్రిల్లింగ్ అనిపించింది. మీరు చివరికి వచ్చేసరికి అర్థమైపోయింది, ఓకే సిక్స్ లెటర్స్ అని అమ్మా నీ మిగిలింది కాబట్టి అమ్మయ్యా అమ్మయ్యా అని అనిపించింది. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ అందరికి ఇన్స్పిరేషన్ జోడి ఒకటి ఉంటది కదా, వాళ్ళని పిలుద్దాం. మన జాకీ అన్న హరిత గారిని పిలుద్దాం. ఓకే, సో కామన్ లెటర్స్ తీసేద్దాం ఫస్ట్. మొత్తం హరిత పోయేలా ఉంది. 1 2 3 4 5 6 7. ఫస్ట్ లవ్ పోయిందండి, లవ్ పోయిందండి. ఎప్పుడు పోయిందో చెప్పండి. అది నాకు తెలిసి మీరు స్టేషన్ కి కంప్లైంట్ చేయాలి. వాలంటైన్స్ డే రోజు మీ లవ్ పోయింది. అవును, లవ్ కలిపేసుకున్నాం మాలో కాదు, ఫోన్ ఇవ్వలేదు అందుకే పోయింది. ఫోన్ విషయంలో మీ లవ్ పోయింది. ఓకే, ఇంకా లకే 1 2 3 4 5 6 7 8. కూడా కాదు, ఎనిమీస్ కూడా కాదు, ఎప్పటికీ కారు. ఫోన్ ఇవ్వకపోతే తెలుస్తుంది, ఫోన్ ఇవ్వకపోతే తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8. మ్యారేజ్ పోయింది, సిస్టర్ వస్తున్నా ఏంటి? భార్యకు ఫోన్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఫోన్ ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మీరు? ట్రై చేస్తా, ట్రై చేస్తా. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఫ్రెండ్స్ కూడా పోయిందమ్మా. మీకు మిగిలింది అట్రాక్షన్ ఒకటేనా, సిస్టర్ ఒకటి మిగిలింది? సిస్టర్ కాదు, స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్. 1 2 3 4 5 6 7 8. సిబ్లింగ్స్ అని వచ్చింది అయ్యా, స్వీట్ హార్ట్. అది కాదండి, నా పేరు జాకి, జానకిరామ్. ఆర్ తర్వాత ఇంకో ఏ ఉంటది? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న, ఇంకో ఏ ఉంటది? జానకిరామ్ లో ఆర్ తర్వాత ఇంకో ఏ ఉందంట, అప్పుడు 9 లెటర్స్ లెక్క. ఓకే, ఇప్పుడు 9 లెక్క. ఇక్కడ ఏ లెక్కేయాలి? అయి కట్ చేస్తాం. ఆ ఫ్లేమ్స్ మళ్ళీ రా ఇక్కడ. ఇప్పుడు 9 లెక్క. 1 2 3 4 5 6 7 8 9. అట్రాక్షన్ పోయిందండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఫ్రెండ్స్ కూడా పోయింది మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9. లవ్ మళ్ళీ పోయింది. నువ్వు ఫోన్ ఇచ్చేదాకా లవ్ ఉండదన్న. 4 5 6 7 8 9. అమ్మయ్యా ఈసారి పోయింది. 1 2 3 4 5 6 7 8 9. మ్యారేజ్ కూడా పోయింది. ఎనిమీస్ మీరు, ఎనిమీస్ మీరు. హరిత అంటే ఏంటి? హరితకి నిషాలు ఉండదా ఏంటి? టీ ఉంది అక్కడ. నేను ఇంకా పోతానా వల్ల కాదయ్యా. ఇప్పుడు అసలైన జోడి వస్తుంది, వాళ్ళకి ఏం వస్తుందో కూడా అది ఫ్లేమ్స్ కూడా అర్థం కాదనమాట. అలాంటి జోడి రండమ్మా. వర్ష ఇమానీలు చెప్పు. నాకు అసలు ఫస్ట్ కాదు. నీ ఒరిజినల్ పేరేంటి? వర్ష. వర్ష, ఓకే. మీ ఒరిజినల్ పేరు? ఇమాన్యుయల్. వర్ష ఇమానీల్ అంతే కదా. వర్ష అంటే బాబు ఒరిజినల్ పేర్లు రాయాలంట. మీ పేర్లే కలవలేదు కదా, పేర్లే కలవలేదు కదా. ఏ కొట్టే ఇప్పుడు లెక్క ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లెక్క అమ్మో అమ్మో 12. సర్లే నువ్వు నెగ్గబెట్టు అమ్మో. వీళ్ళ లవ్ స్టోరీ మళ్ళీ, వీళ్ళ ఫ్లేమ్స్ మళ్ళీ, వీళ్ళ ఫ్లేమ్స్.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 లేదు సిస్టర్ కాదు దా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హాట్ సింబల్ వస్తదేమో రే అట్రాక్షన్ మ్యారేజ్ ఉందరా ఏ మ్యారేజ్ వస్తుందరా రే అదా లకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మ్యారేజ్ రా మ్యారేజ్ రా నిజంగా చెప్తున్నాను మేడం ఈ సెగ్మెంట్ ఉందనగానే నేను లక్కేసుకున్నా 8 వచ్చింది నాకు ఇప్పుడు మ్యారీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు మ్యారీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ పరదేశి వర్ష కూడా మ్యారేజ్ వచ్చింది మరి వర్ష నీ అందం అలాంటిదమ్మా అందరు పడిపోతారు మొత్తానికి మీ లవ్ అమ్మో ఇప్పుడు రష్మి చూద్దాం ఏంటి నేనేంటి ఏంటి నేనేంటి కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరు తలిచా మది నీ పేరు ఎవరితో చూడను ఎవరితో చూడను గాలోడు సరే గాలోడు అని రాస్తా సిద్ధు సరే రెండు రాస్తా ఏంటి సిద్ధు అని ఒకటి రాస్తా నాది కూడా చూసుకుంటే ఏముంది ఏముంది భయ్య నాది కూడా చూడు పండ్ల పండు ఫస్ట్ ఇందులో ఐ ఇంకేమైనా ఉన్నాయా హెచ్చి కొట్టేశా అసలు ఈ పేరు ఎవరిది ఎవడొకటిది ఒక నిమిషం ఆగమా 1 2 3 4 5 6 ఇందాక 6 వస్తే ఎవరికో ఎం వచ్చింది అది మాకు క్లారిటీగా తెలుసు కాబట్టి నీ కంప్లీట్ నేమ్ చెప్పు అయితే కింద కూడా కంప్లీట్ నేమ్ రాస్తారా ఏంటి రాస్తా నీకు తెలుసా కంప్లీట్ నేమ్ నీ పేరు చెప్పు గౌతమ్ గౌతమా గౌతమా జి ఏ యు టి ఓకే దీంట్లో కూడా యూ ఉంది కదా అబ్బా భలే చూసుకుంటున్నావు రాన్ని సరే ఇప్పుడు మొత్తం ఎన్ని లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అంతే 10 1 2 3 4 5 6 7 8 9 10 మ్యారేజ్ పోయింది ఫస్ట్ అమ్మాయ నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 అట్రాక్షన్ కూడా పోయింది ఆ ఏజ్ కాదు కాబట్టి అట్రాక్షన్ ఉండదు 1 2 3 4 5 6 7 8 9 10 సిస్టర్ కూడా పోయిందిరా మంచిదే 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రెండ్స్ కూడా పోయింది ఇంకొంది 8 1 లవ్ 1 ఏయ్ కొంప తీసి వచ్చేస్తావే ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీ కోసం నేను ఊరకు చూసుకుంటారు ఏమైద్దా ఏ కొట్టేశారా ఇంకేమన్నాయా హెచ్ కొట్టేశా ఇంకేమున్నా ఐ ఉందా ఉంది కదా ఐ కూడా కొట్టేశా ఆ 1 2 3 4 5 6 7 8 9 నాది 10 9 వేస్తే ఏమొస్తుంది ఇంతకి 1 2 3 4 5 6 7 8 9 అట్రాక్షన్ పోయింది అబ్బా నాకుందే 1 2 3 4 5 6 7 8 9 లవ్ పోయింది చి 1 2 3 4 5 6 7 8 9 సిస్టర్ పోయింది అమ్మయ్య 1 2 3 4 5 6 7 8 9 మ్యారేజ్ వచ్చింది 9 ఇది ఎనిమీ ఇంద్రజా గారు సో ఎలా అనిపించింది ఫ్లేమ్ సెగ్మెంట్ నిజంగా ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం ఈ ఆట చాలా చాలా బాగా అనిపించింది ఈ సెగ్మెంట్ అయితే వెరీ నైస్
ఆది గారు ఇటు రండి, అంత ఆవేశపడకండి, రండి కామ్గా. ఇప్పుడు మేమెంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా, ఎంత జాలీ జాలీగా చూపించినా వీళ్ళు కలవట్లేదు. వీళ్ళు ఉన్న జెన్యునిటీ, వీళ్ళు ఉన్న జెన్యున్ ప్రేమ బయటకి తీసుకురావాలంటే ఏదో ఒక ఇమోషనల్ గానీ కొంచెం హార్ట్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్ చూపించారు. మా జెస్సీ గారు రెడీగా ఉన్నాడు. అవునా? ముందు చూపు. అయితే ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం. మనసు మోయినట్టుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరిగిందగా విస్తుపోతున్నదే అంతగా కవిస్తావే గిల్లి, అందుకే బంధించేనండి కిలాడి కోమలి గులేబ కావళి సుఖాల జావళి వేణాలి కోగిలి. మనసు మరినట్టుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. నాన్న మీకు విషయం చెప్పాలి. అదే ఎలా చెప్పాలా అని. ఎవరా అబ్బాయి? చాలా మంచి అబ్బాయి. మీ అనుమతితో ఒక్కటి కావాలనుకుంటున్నాం, తర్వాత మీ ఇష్టం. అలాగే కానిద్దాం. థ్యాంక్ యూ నాన్న. ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓహో ప్రియతమా, ఓహో ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. చూడాలని మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా? నాన్న భవానీ, డోర్ తెరువు తల్లి. ఈరోజు నైట్ డ్యూటీ ఉందన్నావు కదా, రెడీ అయ్యావా మరి? టడాన్, నేను రెడీ అయిపోయాను. బాయ్ బాయ్. మేడం మేడం, బండి ఆపండి మేడం, మా ఫ్రెండ్ మూర్చి వచ్చి పడిపోయాడు మేడం. ప్లీజ్ మేడం, బండిలో ఏమైనా వాటర్ ఉంటుంది మేడం, ప్లీజ్ మేడం. ఇస్తున్నా ఇస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తున్నా. దిక్కి సూపర్ ఉంది మేడం. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా ఎవరు? మేమందరం కోడి పుంజులం అనమాట. నువ్వు కోడి పెట్టవన్నమాట. ఇదంతా పెద్ద బరే అనమాట. ఇప్పుడు మనకి కోడి పందాలన్నమాట. వద్దురా ఈ అమ్మాయి, ఆల్రెడీ చెడిపోయిందిరా. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే మన రిలేటివ్స్లో కానీ సమాజం మొత్తం నేను తలదించుకున్నట్టు అవుతుందిరా. నన్ను నమ్మి నా అంబడి వచ్చేనా? నేను ప్రేమించింది దాని శరీరాన్ని కాదు, దాని అందం నాకొద్దు. అది జీవితాంతం నా పక్కనుంటే అదే చాలు. అయినా వర్జిన్ టెస్ట్ చేసి ఎవడో పెళ్లి చేసుకోడు కదా. లవ్ లైఫ్ టైం అంటిల్ లాస్ట్ మినిట్. ఏమో నేను ప్రేమిస్తే అంతే, కలిసున్నా విడిపోయినా పాడైపోయినా చచ్చిపోయినా ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ప్రేమించా, నిజంగా ప్రేమించా. నీకోసం నీకోసం జీవించా చెలక, నా ప్రాణం నీవేనే మణితునక. నాకోసం నాకోసం నిన్నే నా జతగా, నీ దైవం పంపేను బహుమతిగా. నిజమైన ప్రేమ సుఖం కోరుకోదు, తోడు కోరుకుంటుంది. ప్రేమికులు చచ్చిపోవచ్చేమో కానీ ప్రేమ ఎప్పటికీ చావదు. ఎందుకంటే ప్రేమకు చావు లేదు, రాదు, ఉండబోదు. నీకోసం నీకోసం జీవించా చెలక, నా ప్రాణం నీవేనే. ఈ కాన్సెప్ట్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అత్యాచారాలు చేసే మగాళ్ళు, యాసిడ్లు పోసే మగాళ్ళు ఉన్న ఈ సమాజంలోనే ఇలాంటి మంచి మనసున్న మగాళ్ళు కూడా ఉన్నారని ఈ కాన్సెప్ట్ లో చూపించారు. అది చాలా స్పెషల్. కాల్ ద మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ఏదో రకంగా ఏదో చేసి కొంచెం సెట్ చేసాము, ఫైనల్ గా ఏంటి? అది నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇంద్రజ గారు, ఇప్పుడేం చేద్దాం? ఇంత మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసాక ఇంకా వాళ్ళిద్దరు కలవకపోతారని నువ్వు అనుకుంటున్నావా?
అస్సలు సమస్య లేదు, వాళ్ళందరూ ఇప్పటికీ రెడీగా అయిపోయి ఉంటారు ఫోన్లు ఇవ్వడానికి, అంతేనా? మేడం అయితే మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా వచ్చేసేయండి. చూసారా అంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసాక వాళ్ళు మారిపోతారని చెప్పానా? చూడండి ఇప్పుడు అన్ని ఫోన్లు ఇచ్చేసారు, ఇక మీరే డిసైడ్ చెయ్యాలి. నేను నమ్ముతున్నాను, నాకు ఇలాంటి అవసరం లేదు, వాడుంటే చాలు, వాడుంటే చాలు. అక్క మీరు చెప్పండి, ఇన్ని చూసాక వాళ్ళని అనుమానిస్తామా మనం? జీవితమే చాలా చూసేసాం, ఇంకా ఫోన్ లో చూడాల్సిందే ఉంది. ఫోన్ ఎందుకు ఇచ్చింది తెలుసా? ఫోన్ లో డీపీ వాళ్ళు పెట్టారు, అది చూసే వాళ్ళు డీప్ గా ఎందుకు వెళ్తారు చెప్పు. సూపర్, నేనైతే అస్థి పంజరం నుంచి పెట్టా దాన్ని అనుకుంది. ఒక్కసారి ఫోన్ అలా టచ్ చేయండి. అదే అన్నా వర్కౌట్ అయిందన్నా నువ్వు చెప్పింది. మీరు విడితీసిన జంటలందరినీ మేము శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కల్పేశాం. ఈ జోక్స్ అన్ని పక్కన పెడితే ప్రేమకి ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. సో మీ అందరి మీద వీళ్ళందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు కలిసిపోతున్నారు, అంతే తప్ప మీరు ఇచ్చిన ఫోన్స్ వల్ల ఏం కాదులేండి. ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే హ్యాపీ సండే.